మనం ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా. అవును. ఇంకో ముఖ్యమైన విషయం, మా మామయ్య చూశారంటే చాలా సంతోషిస్తారు. అంతేకాదు, నిన్ను ఏంటి మహారాణిలా చూసుకుంటారు. ఇక్కడి నుంచి నీకు అన్ని రోజులు మంచి రోజులే. అరే అజయ్ అన్నయ్య, నమస్తే. నమస్తే వదిన. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంట్రా తెగ సనబడిపోయావు, బయట ఎవరితో తిరుగుతున్నావా ఏంటి? లేదన్నా. సరే కానీ మా లోపల ఉన్నారు, మీకోసమే వెయిట్ చేస్తారా? రండి. ఓకే. మామయ్యా. అరే వచ్చావా? చల్లగా ఉండమ్మా. ఇంకా నయం గ్రామాన్ని వదిలి వచ్చేసావు. ఆ గ్రామంలో ఏముందిరా, ఇక్కడ సిటీలో ఎంతో సాధించవచ్చు. ఇలా రా, వచ్చి కూర్చో. నువ్వు కూర్చోమ్మా. చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానరా. ఇంకా నయం నీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వచ్చావు, లేకపోతే నన్ను చూడడానికి వచ్చిండేవాడివి కాదు. అన్ని మర్చిపోయావురా. అలాంటిదేం లేదు మామయ్య. అవును అంకల్, అజయ్ ఏమో ఇల్లు అద్దెకు తీసుకుందామని చెప్పాడు. కానీ నేనేమో మీ అంకల్ ఇల్లు అంత పెద్దదిగా ఉంది కదా, మనం అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పాను. అవును మా, నువ్వు సరిగ్గానే చెప్పావు. ఇది నీళ్ళు లాంటిదే కదా. నేను తనకి చెప్పింది ఏంటంటే, మీ అంకల్ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, మనతో పాటు ఉంటే ఆయన కూడా తోడుగా ఉన్నట్టు ఉంటుంది కదా అన్నాను. అవునవును, కరెక్ట్ గానే చెప్పావు. అజయ్ ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. వీడు చిన్న వయసు నుంచి ఇంతేనమ్మా, వదిలేస్తే మనం ఇలా మాట్లాడుతూనే ఉంటాం. సరే వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? వెళ్ళి రండి. వెళ్ళండి. అజయ్, నేను ఒక విషయం అడగనా? అడుగు. మీ ఆంటీ చనిపోయిన తర్వాత కూడా మీ అంకుల్ ఎందుకని ఇంకా మరొక పెళ్లి చేసుకోకుండా ఉన్నారు? నాకు తెలిసి ఆయన మా అత్తని బాగా లవ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, సరిగ్గా అలాగే. అందుకే ఆయన ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే ఆయన మన కుటుంబాన్ని కూడా ఆయన కుటుంబంలో చూసుకుంటున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా, ఆయనను చాలా ప్రేమిస్తారు నీలాగా. ఓకే, అయితే ఆయనకున్న మొత్తం ప్రాపర్టీ నీ పేర్లోనే రాసిచ్చేస్తారా? అది వదిలే బంగారం, నాకాయన ప్రాపర్టీ మీద అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. అరే మన ఊర్లో మన దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ వస్తుంది, ఇంకా ప్రాబ్లం ఏంటి? కానీ గిని ఏమీ లేదు. లేనిపోయి నీవు ఆలోచిస్తూ నీ బుర్ర పాడు చేసుకోకు. ఓకే, ఇలా రా. అయ్యో వదలండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎప్పుడు చూసినా ఇదే గోల. వర్మ గారు. చెప్పండి సార్. అరే ఏమిటండి, మీరు ఎప్పుడు చూసినా షేవింగ్ చేసుకోకుండా వస్తారు? షేవ్ చేసుకుందామని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకండి మీరు ఇలా విషాదంగా ఉన్నట్టుగా నాకు కనపడుతూ ఉంటారు? అది మనం ఒక స్థలం కొన్నాం కదా, దానికి ముందు ట్యాక్స్ కట్టేశారా? కట్టేశాం, ఫుల్గా కట్టేశాం. కట్టేశారా? సరే, స్థలం సమస్య ఏమిటి? పోయిన నెల మనం ఒక స్థలం కొన్నాం కదా, దాని పేపర్లు 2-3 రోజుల్లో వచ్చేస్తాయి. లేదు లేదు, ఒక నిమిషం ఆగు. వర్మగారు, ఇతను అజయ్ అని నా మేనల్లుడు. హలో. ఇక అజయ్ ఈయన వర్మగారు, మన పనులని ఈయనే చూసుకుంటూ ఉంటారు. చల్లగా ఉండి బాబు. ఇలా చూడండి వర్మగారు, మీరు ఒక పని చేయండి, ఒక డాక్యుమెంట్ రెడీ చేయండి. 50% నా ప్రాపర్టీని అజయ్ పేరుకు మార్పించండి, ఇంకో 50% నా వైఫ్ పేరు మీద, ఇంకా చారిటీ ఒకటి నడుస్తుంది కదా, దాని పేరు మీద రాయండి. అరే ఏంటి మావయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు? అరే నాన్న, ఇదంతా నీదేరా. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది చేస్తూనే ఉండు, ఆ తర్వాత ఇదంతా నువ్వే కదా చూసుకోవాలి. ఈ ప్రాపర్టీ అంతా నీదే. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నేను వస్తాను. వస్తానండి. సరే సార్. మీరు కూడా బయలుదేరండి, ఫైల్ ఇక్కడే పెట్టేయండి. నేను వెళ్ళి పేపర్లన్నీ రెడీ చేస్తాను. ఓకే. వదిన తీసుకోండి కాఫీ. థ్యాంక్ యూ చందు. సరే గాని ఈ ఇంకో కాఫీ ఎవరికి? అది సార్ కోసం. సరే, నువ్వు ఒక పని చేయి, నువ్వు గార్డెన్కి వెళ్ళి చెట్లకంతా నీళ్లు పోయి, అంకల్కి కాఫీ నేను ఇస్తాను. ఓకేనా?
అంకల్, మీకోసం వేడివేడిగా కాఫీ తెచ్చాను. అరే నువ్వెందుకమ్మా కష్టపడుతున్నావు? ఏంటి అంకల్, ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది? ఇవాళ నుంచి మీకేం కావాలో అన్నిటినీ నేను చూసుకుంటాను. వేడివేడిగా కాఫీ తాగండి. అంకల్, అంకల్, కూర్చో. అంకుల్, కాఫీలో కొంచెం పంచదార ఎక్కువ అయినట్టుగా లేదు? లేదమ్మా, తీపి ఎక్కువగా ఏం లేదు. ఉదయాన్నే క్లైమేట్ చాలా బాగుంటుంది కదా అంకుల్. ఇటువంటి వాతావరణంలో కాఫీ తాగుతూ, అదే కాకుండా నువ్వు చేసింది ఇంకా బాగుంటుంది. ఓకే అంకుల్, మీరు కాఫీ తాగేశారు, నేను లోపలికి వెళ్తాను. సరే. అనిత, నీకు విషయం తెలుసా? ఏంటి? మా మామయ్య ఉన్నారు కదా, ఆయన సగం ప్రాపర్టీ మన పేరు మీద రాసేశారు. తెలుసు, ఈరోజు హాఫ్ ప్రాపర్టీ రాశారు, రేపు ఫుల్ ప్రాపర్టీ వచ్చేస్తుంది. వాట్ నాన్సెన్స్! అనిత ప్లీజ్, నువ్వు ఏమీ తప్పుడు నిర్ణయం తీసుకో. ఏ, ఇందులో తప్పేముంది? ఇలా చూడనిత, తప్పో ఒప్పో, నేను ఈ టాపిక్ గురించి అస్సలు మాట్లాడదలుచుకోలేదు. టైర్డ్గా ఉన్నాను, నిద్ర వస్తుంది. చందు, చెప్పండి. వదినా, ఈ కాఫీ అంకుల్ కోసమా? అవును, అతనికి. అలాగా, అంకుల్కి ఏమేం కావాలో అన్నిటినీ నేనే చూసుకుంటాను. అంతేకాదు, ఆయన్ని చూసుకునే బాధ్యత నాది. నువ్వు బయట పనులు మాత్రం చూసుకో, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చే, నేను తీసుకువెళ్ళి ఆయనకి ఇస్తాను. ఇవ్వు. అరే రామ్మా, ఇదిగోండి మీ కాఫీ. అరే వద్దమ్మా, ఇప్పుడు తాగే మూడ్లో లేను. ఏమైంది? ఎందుకో తెలీదు, కాళ్ళు లాగుతున్నాయి. అలాగా, అయితే నేను మీ కాల్ పడతాను. వద్దమ్మా. పర్వాలేదు అంకుల్. అరే వద్దని చెప్పాను కదమ్మా. పర్వాలేదు అంకుల్. అంకుల్, నేను మీతో ఒకటి అడగచ్చా? అడుగమ్మా. ఆంటీ చనిపోయిన తర్వాత కూడా మీరెందుకని మరో పెళ్లి చేసుకోలేదు? ఆమె జ్ఞాపకాలు చాలమ్మా, ఈ జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను. ఇలా చూడండి అంకుల్, మన జీవితాంతో మెమరీస్తోనే గడపలేము కదా అంకుల్. ఒకవేళ ఆవిడ ఉండుంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకునేది, ఎప్పుడూ మీకు తోడుగా ఉండేది కూడా. అవును. అది మాత్రం కాకుండా, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఎప్పుడు బోర్ కొడుతుంది. ఒకవేళ మీకు ఓకే అంటే మీ ఒంటరితనం ఎప్పుడు లేనట్టు చూసుకుంటాను. అరే ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఏంటి అంకుల్, నేను మీ ఒంటరితనాన్ని పోగొట్టాలనుకుంటున్నాను, మీరు నన్ను చూసి పిచ్చమ్మాయి అంటున్నారు, అలాగే అనుకోండి.
ఈ ప్రపంచం మీ గురించి ఏమనుకుంటుందో దాని గురించి మర్చిపోండి. నాలాగే మీరు కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేయండి. ఇక్కడ మన ఇద్దరి తప్ప ఇంకెవ్వరూ లేరు. మన ఇద్దరిని ఇక్కడ ఎవ్వరు చూడరు. అనిత, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అంకుల్, మీరేం బాధపడకండి. ఇలాంటి విషయాల్ని ఎవరైనా బయట చెప్పుకుంటారా ఏంటి? ఏంటి అంకుల్? అనూప్. ఆ రండి. అనూప్. నమస్తే. హా, నమస్తే అమ్మా. ఇంకా నయం వచ్చావు. సారున్నారా? ఆయన పడుకున్నారు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఇది చాలా ముఖ్యమైన ఫైల్. ఇది ఆయనకిచ్చేయి. నేను ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళాలి. సరేనా? నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను ఆయన్ని. సరేనమ్మా, వస్తాను. అనిత మామయ్య ఎక్కడున్నారు? నాకు ప్రమోషన్. థ్యాంక్ యూ అంకుల్. మామయ్యా ఇక్కడ కూడా లేరండి. వీళ్ళు ఎక్కడికెళ్ళి ఉంటారు? ఇంట్లో ఎవరు కనిపించరండి. అందరూ ఏమైపోయారు? ఐ లవ్ యు. ఇదిగో నీకు రాబోయే ఆస్తి. థ్యాంక్ యూ సో మచ్. అరే ఏంటమ్మా, నీ మెళ్ళో ఏం వేసుకున్నావు నువ్వు? రేపటి నుంచి నువ్వు నీ మెళ్ళో ఇలాంటి వస్తువులు వేసుకోకూడదు. నీకోసం నెక్లెస్ కొన్నాను. ఇదిగో ఇకపై దీన్ని వేసుకో. నిజంగానా? కావాలంటే నేను పెట్టనా? మామయ్యా, అనితా. మామయ్య మీరేం చేస్తున్నారు? తను మీ కూతురు లాంటిది. కానీ మీరు దేవుడా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలియట్లేదు. ఏం లేదు అంకుల్, ప్రాపర్టీ మొత్తం మన ఇద్దరి పేరు మీద రాసి పెట్టారు. నువ్వు తప్పు అనుకుంటున్నావా అజయ్? అయితే ఇదంతా ప్రాపర్టీ కోసమేనా? అజయ్, మామయ్యా చనిపోతారు. Oh!
చెప్పేది విను. కానిస్టేబుల్ చెప్పండి సార్. వాడిని అరెస్ట్ చేయండి. ఓకే సార్.